హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ 360 యూట్యూబ్ ఛానల్. ఈ క్లాస్లో వచ్చేసి విదేశీ యాత్రికులకు సంబంధించి సింపుల్ ట్రిక్స్ అయితే చూద్దామండి. సో మొదటిగా వచ్చేసి జహంగీర్ కాలంలో వచ్చేసి మనకి విలియం హాకిన్స్ అయితే రావడం జరిగింది. జహంగీర్ కాలంలో వచ్చేసి విలియం హాకిన్స్ ఇంగ్లాండ్ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి అండి. సో విలియం హాకిన్స్ వచ్చేసి ఇంగ్లాండ్ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి మనకి జహంగీర్ కాలంలో రావడం జరిగింది. సింపుల్గా మనకి ఇట్లా జేబీ అని గుర్తుపెట్టుకోవాలి. సో జేబీ అని చూసినట్లయితే మనకి ఈజీగా గుర్తుకుంటుందండి. సో జహంగీర్ కాలంలో విలియం హాకిన్స్, చిరంజీవి అంటారు కదా జేబీ, సో చిరంజీవి ఇట్లా గుర్తుపెట్టుకోండి. జేబీ అంటే జహంగీర్ కాలంలో విలియం హాకిన్స్ అయితే రావడం జరిగింది. ఇతను వచ్చేసి ఇంగ్లాండ్కి సంబంధించినటువంటి వ్యక్తి. నెక్స్ట్ వచ్చేసి గజనీ మహమ్మద్ వచ్చేసి మనకి ఆల్బేరియాని రావడం జరిగింది. సో గజనీ మహమ్మద్ అంటే మనకి జనరల్గా తెలుసు కదండి. సో గజనీ మహమ్మద్ వచ్చేసి మనకి అన్నీ మర్చిపోవడం జరుగుతుంది. సో అట్లా మనకి గజనీ అంటేనే అన్నీ మర్చిపోయినట్టు గుర్తుపెట్టుకోండి. సో అంటే మనకి ఆల్ అని గుర్తుపెట్టుకోండి. సో ఆల్ అంటే మనకి మొత్తం అని వస్తుంది కదా. సో అట్లా గుర్తుపెట్టుకోండి. సో గజనీ మహమ్మద్ వచ్చేసి ఆల్ బేరుని. సో ఇతను వచ్చేసి మనకి ఇక్కడ రూని అనంది కాబట్టి ఇక్కడ మనకి ఇరాన్. సో రూని అనంది కాబట్టి ఇక్కడ ఇరాన్గా ఇట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి షాజహాన్ వచ్చేసి మనకి అందరికి తెలిసినటువంటి విషయమే. షాజహాన్ వచ్చేసి మనకి ఈ తాజ్మహల్ కట్టింది కదండి. సో దానికి సంబంధించి చూద్దాం. సో చూసినట్లయితే ఇక్కడ మనకి పీటా. సో పీటా అంటే మనకి ఏమొస్తుందంటే మనకి తాజ్మహల్ ఎక్కడ ఉంటుంది, ఒక పీట మీద ఉంటుందని గుర్తుపెట్టుకోండి. సో మన అదేవిధంగా వచ్చేసి తాజ్మహల్ అనేది ఒక ల్యాండ్ మీద ఉంది. సో ఇంగ్లాండ్, సో ల్యాండ్ అని వస్తుంది కదండి. అట్లా ఇంగ్లాండ్, ఈ పీటర్ మండి వచ్చేసి ఇంగ్లాండ్ సంబంధించినటువంటి దేశానికి సంబంధించినటువంటి వ్యక్తిగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసినట్లయితే ఔరంగజేబు కాలంలో వచ్చేసి మనకి ఈ మానుకి రావడం జరిగింది. సో మనకి ఏముంటుంది జనరల్గా వచ్చేసి జేబు అనేది మనకు ఉంటుంది. సో మనకి ఉండడం జరుగుతుంది కాబట్టి సో జేబు అనగానే మనకి ఏం గుర్తురావాలంటే మనకి అని గుర్తురావాలి. సో ఆ విధంగా మనకి ఇటలీకి సంబంధించినటువంటి దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి. సో మామూలుగా టాలీ అంటాం. సో టాలీ అంటే మనకి ఏంటంటే సో అకౌంట్కి సంబంధించి ఎక్కడ చెక్ చేస్తామని టాలీలో చెక్ చేస్తాం. ఇట్లా గుర్తుపెట్టుకోండి. జస్ట్ నెక్స్ట్ చూద్దాం. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మార్క్ పోలో వచ్చేసి మనకి ఇటలీకి సంబంధించినటువంటి వ్యక్తి అండి. సో ఇతను వచ్చేసి రుద్రమాదేవి కాలంలో రావడం జరిగింది. సో ఇతను వచ్చేసి ఇటలీకి సంబంధించినటువంటి వ్యక్తి. సో రుద్రమాదేవి కాలంలో రావడం జరిగింది. సో రుద్రమాలోనే ఉంది. సో రుద్రమా వచ్చేసి మనకి మార్క్ పోలోగా ఇట్లా తీసుకోవచ్చు. సో ఇక్కడ మా ఇక్కడ రుద్రమాదేవి. సో ఈ విధంగా సిమిలర్ వార్డ్స్ అయితే ఉన్నాయి. సో రుద్రమా అని రాని మా అని రావడం జరిగింది. సో మార్క్ పోలో మళ్ళా లా వస్తుంది కాబట్టి ఇటలీ. లాస్ట్ చివరి అక్షరం ఏంటిదండి ఇటలీ. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. సిమిలర్గా గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీగా గుర్తుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ పాహ్యాన్ వచ్చేసి చైనా యాత్రికుడు. సో చంద్రగుప్త మౌర్యుడు రెండో కాలంలో రావడం అయితే జరిగింది. సో ఇక్కడ మనకి పాహ్యాన్ వచ్చేసి పీసీ అని గుర్తుపెట్టుకోండి. పీసీ అంటే పోలీస్ కానిస్టేబుల్ కదండి. సో పి అంటే మనకి పాహ్యాన్ వస్తుంది. సో సి అంటే మనకి చంద్రగుప్త టూ కాబట్టి పీసీ అని గుర్తుపెట్టుకోండి. పి అంటే పాహ్యాన్, సి అంటే చంద్రగుప్త మౌర్యుడు. నెక్స్ట్ అండ్. సో అండ్ అంటే మనకి ఏ అంటే అబ్దుల్ రజాక్, నెక్స్ట్ ఎన్ అంటే నికోలో కాంటే. ఏ అంటే అబ్దుల్ రజాక్, ఎన్ అంటే నికోలో కాంటే. సో పర్షియా దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి వచ్చేసి అబ్దుల్ రజాక్ అండి. సో నికోలో కాంటే లా ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఇటలీ లా వస్తుంది. సో ఇట్లా సిమిలర్గా మనకు దేశం అయితే ఐడెంటిఫై అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అబ్దుల్ రజాక్. సో చూడండి ఇక్కడ ఏ అంటే ఫస్ట్ వస్తుంది, తర్వాత ఎన్ అంటే తర్వాత వస్తుంది. సో ఫస్ట్ వస్తుంది, సెకండ్ వస్తుంది కాబట్టి తర్వాత వచ్చేది ఏంటంటే సెకండ్ అని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మెయిన్గా సెకండ్ వస్తుంది, తర్వాత వచ్చేసి ఫస్ట్ రావడం. దేవరాయ 1, దేవరాయ 2 ఈ విధంగా సిమిలర్గా ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ వచ్చేసి అబ్దుల్ రజాక్, ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చింది కాబట్టి ఇక్కడ సెకండ్. నెక్స్ట్ నికోలో కాంటే, ఇది సెకండ్ వస్తుంది. సో యాక్చువల్గా ఆల్ఫాబెటిక్ ఆర్డర్ ప్రకారం ఇది 1, ఇది ఏమో 14. సో అట్లా ఫస్ట్ 1 వస్తుంది, తర్వాత 14 వస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఇలా రాజుల కాలంలో అయితే దేవరాయ 2 అండ్ దేవరాయ 1 ఈ విధంగా ఉంటుందండి.
నెక్స్ట్ చూసినట్లయితే డొమింగో ఫేస్, డొమింగో ఫేస్ వచ్చేసి పోర్చుగీస్ సంబంధించిన, దాని యొక్క దేశం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే డొమింగో ఫేస్ పి అంటే పోర్చుగీస్ సంబంధించినటువంటి వ్యక్తి. నెక్స్ట్ ఇతను వచ్చేసి శ్రీకృష్ణదేవరాయల కాలంలో రావడమే అయితే జరిగింది. ఎవరి కాలంలో వచ్చారంటే శ్రీకృష్ణదేవరాయ కాలంలో రావడం అయితే జరిగింది. నెక్స్ట్ హుయాన్సాంగ్, హుయాన్సాంగ్ వచ్చేసి కూడా చైనా యాత్రికుడు అండి. హుయాన్సాంగ్ వచ్చేసి చైనా యాత్రికుడు. సిమిలర్ వార్డ్స్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ సిమిలర్ వార్డ్స్ ఏంటండి, స్వార్చుడు ఆ వస్తుంది, ఇక్కడ ఆ వస్తుంది. సో ఇట్లా ఊ ఆ ఇక్కడ మనకి సేమ్ సిమిలర్గా ఊ హూ అంటే హుయాన్సాంగ్ అర్చుడు కాలంలో రావడం అయితే జరిగిందండి. సో మనకి జనరల్గా హుయాన్సాంగ్ పాహియాన్ ఇలా వచ్చినట్టే అది ఖచ్చితంగా చైనాకు సంబంధించినటువంటి వ్యక్తిగా ఈజీగా ఐడెంటిఫై చేయడానికి అయితే ఉంటుందండి. నెక్స్ట్ చూద్దామండి నికటిన్. నికటిన్ వచ్చేసి రష్యాకు సంబంధించినటువంటి వ్యక్తి. నీ నెక్స్ట్ పి, మామూలుగా జనరల్గా చూసినట్లయితే కామన్ వర్డ్ వచ్చేసి నికటిన్ అండ్ నిప్పు అని గుర్తుపెట్టుకోండి. నిప్పు, నిప్పు అంటే మనకి జనరల్గా నిప్పు అయితే ఉంటుంది. నికటిన్ పి అంటే ఫిరోషా, ఫిరోషా కాలంలో రావడం అయితే జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇతను వచ్చేసి నికటిన్ వచ్చేసి రష్యా, మామూలుగా రష్యా అండి. నికటిన్ వచ్చేసి రష్యాకు సంబంధించినటువంటి, రష్యా దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఎవరి కాలంలో వచ్చారంటే ఫిరోషా కాలంలో రావడం జరిగింది. నెక్స్ట్ ఇబన్ బటుటా, ఇక్కడ ఏ అని పడిందండి, సో ఈ అని వస్తుంది. ఇబన్ బటుటా వచ్చేసి మనకి మొరాకో దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి. సో మామూలుగా మొరాకో అంటే మరి మొత్తుకోవడం జరుగుతుంది, ఎందుకంటే ఇతను వచ్చేసి తుగ్లక్ కాబట్టి. సో మామూలుగా ఇబన్ బటుటా, సో మామూలుగా బట్టలంతా కూడా ఇతని కాలంలో చాలా మొరపెట్టుకుంటారు. సో అట్లా గుర్తుపెట్టుకోండి. సో మహమ్మద్ బిన్ తుగ్లక్ అంటే పిచ్చి తుగ్లక్ కదండి, సో పిచ్చి తుగ్లక్ కాబట్టి సో ఇతని కాలంలో అందరు కూడా మొరపెట్టుకుంటారని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి మోస్తానిస్ ఇండికా. మోస్తానిస్ వచ్చేసి గ్రీక్ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఎవరి కాలంలో రావడం జరిగిందండి, మౌర్య చంద్రగుప్తుడి కాలంలో రావడం జరిగింది. మౌర్య చంద్రగుప్తుడి కాలంలో రావడం జరిగింది. సో మనకి అంటే మో అని వస్తుంది, నెక్స్ట్ మౌర్య అని వస్తుంది. సో రెండు సిమిలర్గా ఉంటుంది కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ న్యూనిస్, న్యూనిస్ వచ్చేసి మనకి అచ్యుతరాయల కాలంలో రావడం అయితే జరిగింది. సో న్యూనిస్ వచ్చేసి పోర్చుగీస్ సంబంధించినటువంటి వ్యక్తి అండి. సో ఈ విధంగా గుర్తుపెట్టి న్యూ అచ్చు, సో అంటే మామూలుగా అచ్చు అంటే జిరాక్స్ కాపీ అంటే న్యూ అచ్చు, న్యూ అచ్చు అంటారు. న్యూ అచ్చు కాపీ లేదా అంటే న్యూ అచ్చు అని గుర్తుపెట్టుకోండి, న్యూ అచ్చు అట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మో అంటే మౌర్య చంద్రగుప్తుడు, ఇది అందరికీ తెలిసింది. ఎం ఎం అని వస్తుంది. లేకపోతే సో అందరు అంటే మగవాళ్ళలో గొప్ప వ్యక్తి ఎవరు అంటే సో మౌర్యుడు, మౌర్య చంద్రగుప్తుడు అనే మౌడు అని గుర్తుపెట్టుకోండి. సో జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి అండి, ఎట్లయినా ఎట్లా గుర్తుపెట్టుకున్నా పర్లేదు. సో మనకైతే గుర్తుకుండాలి, మనం ఆన్సర్ చేయాల. సో జస్ట్ ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది కాబట్టి. సో మన సిమిలారిటీగా ఒక్కసారి మనకు చదివిన అంటే పర్మనెంట్గా గుర్తుకునేటట్టు చేసుకోవాల్సిన బాధ్యత మనది అండి. చూద్దాం మళ్ళీ ఒకసారి రివైజ్ చేద్దామండి. సో ఒకసారి చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే జహంగీర్ కాలంలో విలియం హాకిన్స్ ఇంగ్లాండ్ సంబంధించినటువంటి వ్యక్తి రావడం జరిగింది. గజ్రీ మహమ్మద్ కాలంలో వచ్చేసి ఆల్బెరుని ఇరాన్ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి షాజాన్ కాలంలో వచ్చేసి పీటర్ ముండి ఇంగ్లాండ్ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి రావడం జరిగింది. జేబు ఔరంగజేబుకి సంబంధించి మనకు, సో మనకి ఉంటుంది కాబట్టి ఇటలీకి సంబంధించినటువంటి వ్యక్తి. సో సింపుల్గానే అయితే అనిపించింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్.